కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ అండ్ కాశ్మీర్ లో రానున్న ఏడాది ఎలక్షన్లు జరుగుతా ఉన్నాయి. ఈ సందర్భంగా అక్కడ ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తా ఉంది. ఈ ఓటర్ల జాబితా సిద్ధం చేసే క్రమంలో జమ్మూ అండ్ కాశ్మీర్ కాకుండా స్థానికేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ రాష్ట్రంలో ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి హృదేష్ కుమార్ నిర్ణయించడం ఇప్పుడు వివాదంగా మారింది. దీన్ని అక్కడున్న ప్రతిపక్ష పార్టీలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే అంటే కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ పార్టీ స్వాగతిస్తున్న పరిస్థితి. ఎందుకో ఎన్నికల కమిషన్ స్థానికేతరులు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఈ రకంగా ఓటింగ్ అవకాశం కల్పిస్తుంది. ఇలా స్థానికేతరులకు ఒక రాష్ట్రంలో ఓటింగ్ అవకాశాలు కల్పించవచ్చా లేదా, దీని వెనక ప్రతిపక్షాలు చెబుతున్న అభ్యంతరాల్లో ఉన్న వాస్తవాలు ఏమిటి, బీజేపీ స్వాగతించడంలో ఉన్న వాదనలు ఏమిటి అనే విషయాలను మనం పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. 2019 ఆగస్టు లో 370 ఆర్టికల్ ని జమ్మూ అండ్ కాశ్మీర్ లో రద్దు చేసిన తర్వాత అక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. ఇప్పటిదాకా అక్కడ రాష్ట్రపతి పాలన జరుగుతున్న సందర్భంలో ఎన్నికలు నిర్వహించాలని అక్కడ పార్టీలు డిమాండ్ చేసినాయి. దాని తర్వాత అక్కడ నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆ నియోజకవర్గాల పునర్విభజన కూడా మత కోణంలో జనాభా ప్రతిపాదన కాకుండా బీజేపీకి అనుకూలంగా నియోజకవర్గ పునర్విభజన జరిగింది అని అక్కడ పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేసినాయి. దాని మీద వివాదం కూడా నడిచిన పరిస్థితి ఉంది. దాని నుంచి ఇంకా బయటపడక ముందే ఇప్పుడు ఓటర్ల నమోదు అనేది కూడా ఇక్కడ వివాదమైంది. ఎన్నికల కమిషన్ ప్రకటించింది ఏమిటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో స్థిర నివాసం లేకపోయినా గాని విద్య పేరుతోటి, ఉద్యోగం పేరుతోటి, వ్యాపారాల పేరుతోటి అక్కడ నివాసం లేకుండా స్థానికేతరులు అయినా గాని సాధారణ నివాసాలుగా ఉంటే వాళ్ళని ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని చెప్పడంతో పాటు ఈ కాలంలో అంటే 2022 నవంబర్ తర్వాత ఎన్నికల జాబితా సిద్ధమయ్యే నాటికి 25 లక్షల మంది కొత్త ఓటర్లు, స్థానికేతరులు ఓటర్లుగా చేరే అవకాశం ఉందని ఎన్నికల కమిషనర్ ప్రకటించడం ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేకెత్తించింది. అసలు జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఈ స్థానికేతరుల్ని ఓటర్లుగా తీసుకోవటానికి ఎందుకు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి, వాటి యొక్క వాదనలు ఏమిటి అనేది మనం ముందుగా పరిశీలించాలి. అక్కడున్న నేషనల్ కాన్ఫరెన్స్ ఇంతకుముందు అధికారంలో ఉంది, పీడీపీ పార్టీ అధికారంలో ఉంది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో అధికారంలో ఉంది. వీటితో పాటు సిపిఎం, మిగతా అక్కడున్న ప్రతిపక్ష చిన్న పార్టీలు కూడా ఎన్నికల కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వాళ్ళు చెప్తున్న వాదనలు ఏమిటి అని చూసినప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్కి ఒక స్వతంత్రత ఉన్న అవసరం ఉంది, ఈ సందర్భంలో బీజేపీ అనేది ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావటం కోసం ఇక్కడ ఓటర్లు 370 ఆర్టికల్ ని గతంలో రద్దు చేసినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించారు, ప్రజల్లో బీజేపీకి ఇప్పుడు వ్యతిరేకత ఉంది కాబట్టి ఎలక్షన్ లో గెలవలేరు కాబట్టి దిగుమతి ఓటర్లని తీసుకొస్తున్నారు, అంటే భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లందరినీ, ప్రజలందరినీ, తమకు అనుకూలమైన వాళ్ళందరినీ ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఓటర్లుగా చేరుస్తూ ఆ రకంగా ఇక్కడ అధికారంలోకి రావటం కోసమే బీజేపీ ఎన్నికల కమిషన్ ఉపయోగించుకొని ఈ రకమైన కుట్ర చేస్తుందని తీవ్రంగా విమర్శించి అక్కడున్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత కూడా తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. కాంగ్రెస్, సిపిఎం మిగతా పక్షాలు కూడా తీవ్రంగా విమర్శించినాయి. దీంట్లో ఉన్న వాస్తవం ఎంత, జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తాన్ని చూసినప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 76 లక్షల మంది ఓటర్లు ప్రస్తుతం ఉన్నారు. ఈ 76 లక్షల మంది ఇప్పటిదాకా గతంలో జమ్మూ అండ్ కాశ్మీర్ లో స్థిర నివాసం ఏర్పరచుకొని ఓటింగ్ లో పాల్గొంటున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్తున్న దాని ప్రకారం 25 లక్షల మంది కొత్త ఓటర్లు, అది కూడా స్థానికేతరులు వచ్చే అవకాశం ఉంది. అంటే మినిమం 30% కంటే ఎక్కువ కొత్త ఓటర్లు వస్తారు, వాళ్ళలో స్థానికేతరులు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎలక్షన్ లో పాల్గొంటే నిజంగా జమ్మూ అండ్ కాశ్మీర్ లో అక్కడున్న ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ అభిప్రాయాల ప్రకారం తమ రాష్ట్రానికి ఉపయోగపడే అభిప్రాయాలను ప్రతిబింబించి ఎలక్షన్ లో పాల్గొని తమకు అనుకూలమైన ప్రజాప్రతినిధులు ఎన్నుకోవటం కాకుండా ఈ స్థానికేతరులు ఎవరైతే ఓటర్లుగా వస్తారో వాళ్ళ యొక్క అభిప్రాయాలనే వాళ్ళ మీద రుద్దే అవకాశం ఉంది. మెజారిటీ ఓటర్లు ప్రకారం ఎలక్షన్స్ జరిగితే లోకల్ ఓటర్లు ఎవరైతే జమ్మూ కాశ్మీర్ యొక్క ఓటర్లు ఉన్నారో వాళ్ళ యొక్క అభిప్రాయాలు ప్రతిబింబించే అవకాశం లేదు, ఆ రకంగా ప్రజాస్వామ్యం అనేది అక్కడ కూలి చేయబడుతుంది అనేది కూడా తీవ్రమైన విమర్శలు వస్తుంది. ఇది వాస్తవం కూడా అవే అవకాశం ఉంది.
ఎందుకంటే ఎక్కువ శాతం మంది స్థానికేత ఓటర్లు వచ్చే అవకాశం ఉంది. ఆ ఓటర్లు కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తారనే వాదనలో కూడా సరైన చర్య ఉంది. ఎందుకంటే 370 ఆర్టికల్ ఉన్నప్పుడు మన భారతదేశంలో వివిధ రకాల వ్యాపారులు అక్కడికి ఓటానికి వీల్లేదు, లేదు అక్కడ ఉన్న భూములు కొనుగోనే అవకాశం లేదు, స్థిర నివాసం ఏర్పరచుకునే అవకాశం లేకుండా 370 ఆర్టికల్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలకు అప్పుడు రక్షణగా ఉంది. కానీ బీజేపీ పార్టీ దాన్ని తీసేసిన తర్వాత ఇప్పుడు మన దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు వ్యాపారాల పేరుతోటి, భూముల పేరుతోటి, నివాసాల పేరుతోటి ఇప్పుడు అక్కడ పోయి జమ్మూ అండ్ కాశ్మీర్ లో వాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది. ఈ స్వేచ్ఛని బీజేపీ పార్టీ వాళ్ళకి కల్పించింది. ఆ రకంగా జమ్మూ అండ్ కాశ్మీర్ లో వీళ్ళు అడుగు పెట్టడానికి, తాత్కాలికంగా అయినా లేదు స్థిరంగా అయినా నివాసం ఏర్పాటు చేయడానికి బీజేపీ 370 ఆర్టికల్ ని రద్దు చేసే అవకాశం ఇచ్చింది. కాబట్టి ఈ స్థానికేత ఓటర్లు ఎవరైతే ఇప్పుడు నమోదు కాబోతున్నారో వీళ్ళంతా కూడా రేపు బీజేపీకి ఓటింగ్ చేసే అవకాశం ఉందనేది స్పష్టమైంది. ఆ రకంగా ఎన్నికల ఒక ఎత్తుగడ రీచ్నే బీజేపీ ఈ వైఖరి తీసుకుందనేది స్పష్టమవుతుంది. అదే సందర్భంలో కొన్ని ప్రశ్నలకి అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చెప్పలేకపోతుంది. స్థానికేతరులు అనే సందర్భంలో సాధారణ నివాసులు అనే పదాన్ని అక్కడ ఎలక్షన్ కమిషన్ వాడింది. అసలు సాధారణ నివాసులు అంటే ఎవరు, ఎన్ని సంవత్సరాలు జమ్మూ అండ్ కాశ్మీర్ లో నివసిస్తే సాధారణ నివాస ప్రజలుగా ప్రకటిస్తారు, ఇతరులు ఎవరైనా కూడా ఓటింగ్ నమోదు చేసుకోవచ్చు అంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు జరిగేది ఏంటంటే చుట్టుపక్కల రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్ అక్కడ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు పోయి జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఓటర్లుగా తాత్కాలికంగా నమోదు చేసుకోవచ్చు, అక్కడ ఎన్నికల్లో పాల్గొనొచ్చు, అక్కడ ఓటింగ్ లో పాల్గొన్న తర్వాత అక్కడ ఓట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ తమ రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగే నాటికి ఇక్కడ కూడా ఓట్లుగా మళ్ళీ నమోదు చేసుకోవచ్చు. అంటే ప్రతి సంవత్సరం ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ నమోదు చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి ఆ రకంగా జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అనేక మంది ఓటర్లు వచ్చి జాయిన్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ తర్వాత అక్కడ ఓట్లేసిన తర్వాత మళ్ళీ సొంత రాష్ట్రాల్లో మళ్ళీ ఇక్కడ ఓటర్లు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇది ఒక రకంగా జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క ప్రజల యొక్క స్వతంత్రతని దెబ్బతీసే అవకాశం ఉంది. అక్కడ ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులను కూడా తమ అభిప్రాయాలకు అనుగుణంగా ఎన్నిక కాకుండా చేసే ఒక నిజమైన అంశం అనేది దీంట్లో దాగి ఉంది అనేది అంశం. దీనికి బీజేపీ ఒక ప్రధాన కారణంగా మారుతున్న అంశం కూడా ఉంది. దీనికి ఎలక్షన్ కమిషన్ ని ఒక పావుగా ఉపయోగించుకుంటున్న పని కూడా దీంట్లో స్పష్టంగా కానొస్తుంది.